ఏంటి మీతో చదువుకునే అమ్మాయిని ఎత్తుకొచ్చారా? రే, ఇంతవరకు వీళ్ళు దొంగలనే కంప్లైంట్లు వచ్చాయి, అమ్మాయిలను ఎత్తుకొచ్చారనే కంప్లైంట్ లేదు సార్. అదంతా పోలీస్ స్టేషన్ లోనే చెప్పారు సార్. మందు దాకా ఇంటికి వెళ్ళండి, మేము ఊరికి వెళ్ళిపోతాం. ఆడపిల్ల విషయంలో ఏదైనా జరగచ్చు, ఇంత దూరం వచ్చారు కదా, ఏమైందో కనుక్కొని వెళ్ళండి. ఆ అమ్మాయి నంబర్ చెప్పరా? నంబర్ ఎందుకు సార్? ఇట్రా, ఇదే ఆల్టిట్యూడ్ యాప్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది. ఇందులో ఆ అమ్మాయి నెంబర్ ఫీడ్ చేస్తే ఏ వైపు ఉందో ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ ఏరియాలో ఉంటే కనిపెట్టేయచ్చు. చెప్పు నెంబర్ చెప్పు. అక్కడ పసుపు రంగులో కొండ మీద ఒక లైట్ కనిపిస్తుంది చూసారా? అటువైపేరా అమ్మాయి ఉందని యాప్ లో చూపిస్తుంది. రే, ఇప్పుడు బయలుదేరుతున్నారా? తెల్లవారిలోపు వెళ్ళొచ్చు. ఏమంటారు? మహాతల్లే, నువ్వు వచ్చిన వేళ నా భర్త యమగండంలో యమలోకం చేరుకున్నాడు. నీకు మంచి చావు రావాలి తల్లి, మంచి చావు రావాలి. నీకు మంచి చావు వస్తుంది. అమ్మా, నానా, నానా, అమ్మా, అసలు ఏం జరుగుతోంది నాన్న? సమయం వచ్చినప్పుడు నేను చెప్తానమ్మా. ఏం నాన్న చాలాసేపుగా మాట్లాడుకుంటున్నారు? నువ్వు కంగారు పడకమ్మా, సమయం వచ్చినప్పుడు చెప్తాను, సరేనా? ధైర్యంగా ఉండు. ఓకే నాన్న. ఏంటమ్మా? రేపు నీకు యముడికి నిశ్చితార్థం. ఏంటి? నిశ్చితార్థం అయిపోగానే పెళ్ళెప్పుడని చెప్తారు. ఏం నాన్న, ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు? రెడీగా ఉండు. ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ? అదంతా సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా. నేనెందుకు వాడిని పెళ్లి చేసుకోవాలి? అదే చెప్పాను కదా, సమయం వచ్చినప్పుడు నేను చెప్తానని. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంట్రా ఇక్కడ ఒక ఊరే ఉంది. ఊరా? అవును, చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా. రేయ్, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసా. అలాగే సార్. రేయ్, ఇక్కడే ఉండండి రా, అటు అడవిలోకి వెళ్ళకండి, అటువైపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి, కనిపించారంటే ఈడ్చుకెళ్లి రేప్ చేస్తాయి. రేపా? మగాళ్ళని రేప్ చేస్తాయా? రేయ్, వాటికి మగాళ్ళంటేనే మహా ఇష్టం. ఇదిగో వీడున్నాడు చూడు, వీడు వీడి మొహం ఎలుగుబంట్లానే ఉన్నాడు. వీడు దొరికాడంటే చచ్చిన వదిలిపెట్టావు. జాగ్రత్త రా, రేప్ చేస్తా. మామా, మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. వద్దురా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. రేయ్, రేయ్, అటువైపు వెళ్ళదురా. వాడేరా? సౌమ్యను ఎత్తుకొచ్చింది. రే, బాగా చూసి చెప్పరా, వాడేనా? మామా, బాగా చూశాను, కన్ఫామ్ గా వాడే. రే, తల మీద కొమ్ములు పెట్టుకుని భయంకరంగా ఉన్నాడరా, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ పోలీస్ కూడా కనిపించడం లేదు. మామా, నాకు ఐడియా వచ్చింది. ఏయ్, ఏయ్, ఆపండి.
ఇది ఎప్పుడు తీసుకొచ్చావు? నిన్ననే ఒక సేటింట్లో వచ్చి తీసుకొచ్చాం. రేపే చెల్లవనేస్తారు. తీసుకెళ్ళి కింద ఊళ్ళో ఇవ్వండి. సరే అమ్మా, ఇది కింద ఊళ్ళో ఇద్దాం. బంగారు బాయ్స్ ముందుకు రండి. ఓకేనా? నేను ఓకే కదా. పద రే రే రే, కళ్ళద్దాలరా. అందరు కూర్చోండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. రాహుకాలు రాకముందే పెళ్లి కూతుర్ని రమ్మని చెప్పండి. అక్కడ చూడరా సౌమ్య. సౌమ్య ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తల మీద కొమ్ములు పెట్టుకుని కూర్చొని చూడరా. అల్లుడి గొప్పతనాన్ని చూపించడానికి నువ్వు సంపాదించిందంతా సౌమ్యరా. పిల్లకి ఏమేమి ఇస్తావో అందరికి చెప్పు, వాళ్ళమ్మ నాన్న కూడా వింటారు. ఇందులో చెప్పడానికి ఏముంది? గోల్కొండలో దొంగిలించిన వజ్రాలున్నాయి, కోలారు బంగారు గనుల నుంచి స్ట్రైట్ గా తవ్వుకొచ్చిన బంగారం ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. ఇండియాలోనే పెద్ద పేరున్న దొంగ, మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు, సూర్యుడు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నయ్య. మొట్టి కోతలు. ఇప్పుడు కూడా హనీమూన్కి వెళ్ళడానికి రెండు ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మిస్సెస్ యమా, మీకోసమే. ఇలా మాటలతో బురిడి కొట్టించి వదిలిన లైన్లో పెట్టేస్తాను. నేను నిన్ను ఏ వివరము అడగలేదు. ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావన్నా. మా యమ సింగపురానికి నాయకుడు, ఆయనకి పిల్లనివ్వడానికి అభ్యంతరమే కదా. ఇంత పెద్ద దొంగకి పిల్లనివ్వమంటే ఎవరు కాదంటారు? ఏవయ్యా, నీ పేరేంటి? రాజేంద్ర అండి. ఏదో ఒకటి. నీకిష్టమేనా? నాకు ఇష్టమేనండి. ఏయ్, నీకిష్టమేనా? ఇష్టమే. నీకిష్టమేనమ్మా? నాకిష్టం లేదు. నీ ఇష్టంతో పని లేదమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. నా తలలో నుంచి ఓ పెద్ద వెలుగు పైకి వెళ్తోంది. అది యమధర్మరాజు చేతిలోకి వెళ్ళి కలిసింది. అందరూ మంత్రం చెప్పించండి. ఆలోగ యమధర్మరాజు పెళ్లికి ఏ ముహూర్తం నిర్ణయిస్తారో కనుక్కొని చెప్తాను. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఏం చేస్తున్నారా? యమధర్మరాజు ఆశీస్సులు తీసుకొచ్చావు యదవా, ఎవడైనా చూస్తేని. రే, వీళ్ళు ఊళ్ళోకి ఎలా వచ్చారా? తెలియదన్నా, మన ప్లాన్ ప్రకారం కరెక్ట్ గానే వెళ్తుంది. ఏరా, ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరా మీరు. ఇప్పుడు చూడాను, చేస్తా ఉన్నా. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఓకే, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? చిన్నాన ఉంటే ఎలా వచ్చావు? తెలియదన్న, తెలుసుకుంటాను. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? వదినా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నాడు. మీరే కదరా రెండు రోజుల క్రితం ఎత్తుకొచ్చేశారు. రెండు రోజుల క్రితం మేము ఎత్తుకొచ్చామంట. ఓ నైస్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం. వదిన, వాళ్ళు ఇప్పుడే వచ్చారంట. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, మన శత్రువుకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. నూరుకన్నా, నీకేం తెలీదు?
సౌమ్య, ఏం చేస్తున్నావు? అందరూ నిన్నే చూస్తున్నారు. నువ్వే వాళ్ళని రమ్మన్నావా? భలే దానివి, నేనెలా వచ్చానో నాకే తెలీదు. నేనెలా వాళ్ళని రమ్మంటాను? ఏంట్రా తనకి ఫ్లైంగ్ కిస్ ఇస్తున్నావు? రే, మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి దెబ్బ కొట్టాలి. ఏంటి, నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. నువ్వు ఒకసారి ఆంటీని పరీక్షగా చూడు. పరీక్షగా చూడాలా? ఏముంది? ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఓ ఐదుగురు మాత్రం వెళ్ళి వాళ్ళ కాలు చేతులు కట్టి తలగిందులుగా వేలాడ తీసి తీసుకురండి. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి.